ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫైనల్గా నా వాయిస్ వినపడుతుందా? వినపడవాలి ఎస్ అని టైప్ చేయండి ప్లీజ్. యా గుడ్, అందరికి వాయిస్ వినిపిస్తుందండి. ఏమైనా ఇబ్బంది ఉంటే అది మీ ప్రాబ్లం, అది మీరు చెక్ చేసుకోండి మీ ఎండ్లోంచి. మళ్ళీ లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. హా, మరి ఇప్పుడు నేను క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను, దానికి స్క్రీన్ షేర్ చేస్తాను. మీరందరూ కూడా చక్కగా నేర్చుకోండి, స్టార్ట్ చేద్దాం. ముందు ఒక స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్ నేర్పిస్తాను, తర్వాత మనం జీనియస్ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఒక టెక్నిక్ నేర్పించిన తర్వాత నేను బ్రేక్ ఇస్తాను, అప్పుడు మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. ఎవరైనా డౌట్ ఉంటే అప్పుడు డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు ఎవరు కూడా హ్యాండ్స్ రైజ్ చేయడం ఏం చేయొద్దు. స్క్రీన్ స్టార్ట్ షేర్ చేయబోతున్నాను. ఎస్ ఓకే, వెల్కమ్ టు మెమరీ మంత్ర ట్రైనింగ్ సెంటర్. నేను జేఎస్పి రాజ్. సరదాగా ఉల్లాసంగా ఉత్సాహంగా మరొక క్లాస్కి వచ్చేసాం, ఆన్లైన్ క్లాస్. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరికీ కలవడం చాలా సంతోషంగా ఉంది. నాతో ఏమైనా మాట్లాడాలనిపిస్తే క్లాస్ అయిపోయిన తర్వాత హ్యాపీగా మనం చాట్ చేసుకుందాం. ముందైతే క్లాస్ స్టార్ట్ చేద్దాం. మరి మన క్లాస్ స్టార్ట్ చేయాలంటే ఒక విఐపిగా రావాలి. ఎవరు టైప్ చేయండి, ఎవరు రావాలి? టైప్ చేయండి, వాయిస్ మెసేజ్ టైప్ చేయండి. విఐపి గారు మంకీ కాదు, అబ్బర కదబ్బరా. ఏది ఒకసారి గట్టిగా పిలవండి, అబ్బర కదబ్బరా. ఎస్ వచ్చేసాడు ఇడియట్, అబ్బర కదబ్బరా ఇంకా వచ్చేసాడు. కాబట్టి మన క్లాస్ సరదాగా ఉల్లాసంగా ఉత్సాహంగా సాగబోతుంది. ఇంకా చాలు అన్న, చాలు చాలు చాలు. ఓకే, స్పీడ్ మ్యాథ్స్ లో ఒక వండర్ఫుల్ టెక్నిక్ నేర్చుకుందాం. హెడ్డింగ్ పెట్టుకోండి, ఒక స్పెషల్ టెక్నిక్. ఈ టెక్నిక్ మనకి, ఇది ఒక స్పెషల్ టెక్నిక్. టెన్స్ ప్లస్ లో టోటల్ 10 వచ్చి, వన్స్ ప్లస్ లో సేమ్ నెంబర్ వస్తే మనం సింగిల్ ఆన్సర్ రాసేయచ్చు. మీకు గుర్తుందా ఎంతమంది నేను నేర్పించాను? టెన్స్ ప్లస్ లో సేమ్ నెంబర్, వన్స్ ప్లస్ లో టోటల్ 10 నేర్పించాను. ఇది రివర్స్ అన్నమాట. ఇది రివర్స్ అంటే టెన్స్ ప్లేస్ లోనేమో టోటల్ 10 రావాలి, యూనిట్ ప్లేస్ లోనేమో సేమ్ నెంబర్ ఉండాలి. ఓకే, ఇది నోట్ చేసుకోండి. పాయింట్ నోట్ చేసుకుని కంప్లీటెడ్ అన్న గుర్తుగా సి పెట్టండి, సి అని పెట్టండి, నోట్ చేసుకోండి ప్లీజ్. అందరూ కూడా టెన్స్ ప్లేస్ లో టోటల్ 10 రావాలి, వన్స్ ప్లేస్ లో సేమ్ నెంబర్ రావాలి. ఇంతకుముందు మీకు నేర్పించింది టెన్స్ ప్లేస్ లో సేమ్ నెంబర్, వన్స్ ప్లేస్ లో టోటల్ 10 ఇదివరకు నేర్చుకున్నారు. ఇప్పుడు ఇదో కొత్త టెక్నిక్ అనమాట. ఓకే యా, మరి ఇప్పుడు చూడండి, దీన్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ 47 × 67. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే టెన్స్ ప్లేస్ లో టాప్ న 4 ఉంది, క్రింద 6 ఉంది. యూనిట్ ప్లేస్ లో రెండు చోట్ల సేమ్ నెంబర్ 7 ఉంది. ఇలా ఉంటే మనం సింగిల్ ఆన్సర్ రాసేయచ్చు. మరి ఆన్సర్ ఎలా రాయాలి అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ముందు టెన్స్ ప్లస్ రెండింటిని మల్టిప్లై చేయండి. 4 ఉంది, 6 ఉంది. 4 × 6 = 24. ఆ 24కి యూనిట్ ప్లస్ నెంబర్ 7 యాడ్ చేసేయండి. 24 + 7 అంత 31. ఆ 31 డ్రాప్ చేయండి. ఓకేనా? ఇక్కడ చూడండి, టెన్స్ ప్లస్ నెంబర్స్ మల్టిప్లై చేయండి. 4 × 6 = 24 + 7. ఎంత? 31. తర్వాత సెకండ్ స్టెప్ లో యూనిట్స్ ఇంటూ యూనిట్స్ మల్టిప్లై చేయాలి. 7 × 7 = 49. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఐ రిపీట్, ఇది ఒక స్పెషల్ టెక్నిక్. టెన్స్ ప్లస్ లో టోటల్ 10 వచ్చి, వన్స్ ప్లస్ లో సేమ్ నెంబర్ ఉంటే మనం టెన్స్ ప్లస్ నెంబర్ని రెండింటిని మల్టిప్లై చేసి యూనిట్ ప్లస్ నెంబర్కి యాడ్ చేస్తాం. 4 × 6 = 24 + 7 = 31, సగం ఆన్సర్. తర్వాత యూనిట్ ప్లస్ నెంబర్స్ మల్టిప్లై చేస్తాం. 7 × 7 = 49. డెడ్ ఈజీ, సూపర్ క్లాస్. ఓకే, మొదట రా మీరా. యా యా యా
నెక్స్ట్. ఓకే ఓకే, మీ ఇందాక మర్చిపోయాను అల్లర పిల్లలు మీరు. యా అన్బిలీవబుల్ అంట. ఓకేనా, మరి నెక్స్ట్ వన్ మీరు చేస్తారా? ఇంకోసారి చెప్పండి అన్న, చెప్తున్నాను. ఇది ఒక స్పెషల్ టెక్నిక్, టెన్స్ ప్లేస్లో మనకి టోటల్ 10 రావాలి, వన్స్ ప్లేస్లోనేమో సేమ్ నెంబర్ ఉండాలి. ఇక్కడ చూడండి, టెన్స్ ప్లేస్లో టాప్లో 4 ఉంది, క్రింద 6 ఉంది, రెండు ప్లస్ చేస్తే 10 కదా. రూల్ నెంబర్ 1 ఈ రెండు 10 రావాలి. రూల్ నెంబర్ 2 యూనిట్ ప్లేస్లో సేమ్ నెంబర్ ఉండాలి. అప్పుడు ఈ టెన్స్ ప్లస్ నెంబర్స్ రెండు మల్టిప్లై చేస్తాం, 6 4 24, యూనిట్ ప్లేస్ నెంబర్ యాడ్ చేస్తాం 31, అది డ్రాప్ చేస్తాం సగం ఆన్సర్. తర్వాత యూనిట్స్ ఇంటూ యూనిట్స్ మల్టిప్లై చేసి డ్రాప్ చేస్తాం, ఇప్పుడు ఆన్సర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ సేమ్ టెక్నిక్, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి నాకు ఆన్సర్స్ పెట్టండి. థ్యాంక్ యూ భవ్యశ్రీ, జేఎస్పి సార్ చెప్పిన సమ్మైన. సరే, ఈజీగా ఉంటుందంట. వా వా వా, వెరీ ఫాస్ట్ వెరీ ఫాస్ట్ వెరీ ఫాస్ట్ వెరీ ఫాస్ట్. నాన్న ఇంకోసారి చెక్ చేసుకోండి, అందరూ కూడా కొంతమంది రాంగ్ ఆన్సర్స్ పెడుతున్నారు, ఇంకొకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎవరు హ్యాండ్స్ రైజ్ చేయకండి అన్న, నేను బ్రేక్ ఇచ్చినప్పుడు ఆ హ్యాండ్ అప్పుడు నేను అడుగుతాను, అప్పుడు హ్యాండ్ రైజ్ చేద్దరు, కానీ ప్లీజ్ ఆ హ్యాండ్స్ అన్ని డౌన్ చేయండి. ఎస్, చూడండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే టెన్స్ ప్లస్ నెంబర్ 3 ఉంది, 7 ఉంది, టోటల్ చేస్తే 10. కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం, 3 7s are 21, యూనిట్ ప్లస్లో 4, 21 plus 4 25, హాఫ్ ఆన్సర్. తర్వాత యూనిట్స్ ఇంటూ యూనిట్స్, 4 4s are 16, 2 5 1 6 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సూపర్ సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, ఎవరు 2 5 1 6 1 5 టైప్ చేశారు చెక్ చేసుకోండి అన్న, 4 4s are 16, వెరీ గుడ్. దీని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఎస్ పెట్టిన అందరూ కూడా, అందరు ఆన్సర్ పెట్టిన తర్వాత నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తాను. ఎస్, 1536 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1 9 1s are 9 plus 6 15. తర్వాత యూనిట్స్ ఇంటూ యూనిట్స్, 6 6s are 36, వెరీ గుడ్ వెరీ గుడ్. అందరికి అర్థమైంది కదా ఎలా ఉంది టెక్నిక్? ఈజీయా అంటే ఈ పెట్టండి, డిఫికల్ట్ అయితే డి పెట్టండి, ఈఆర్ డి పెట్టండి. సూపర్ సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. శబాష్ శబాష్ శబాష్, వండర్ఫుల్ గుడ్. ఓకే, నెక్స్ట్ వన్ మీరు ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసి పెట్టండి. వీటి ఆన్సర్స్ చెక్ చేసి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయండి, ఫాస్ట్ ఆన్సర్లు ఫైండ్ అవుట్ చేయండి. ఎవరు నాట్ విజిబుల్ అని పెట్టారండి? అమ్మ సాయి శృతి, నేను ఆల్రెడీ వేరే ఫోన్ నుంచి రెండు ఫోన్లు చెక్ చేస్తున్నాను, వస్తుంది నాన్న, మీరు చెక్ చేసుకోండి ప్లీజ్. నేను 2 ఫోన్స్ నుంచి లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటున్నాను, నాకు రెండింటిలో కూడా కనిపిస్తుంది, మీరు చెక్ చేసుకోండి ప్లీజ్. వీడియో వస్తుంది నాన్న, సిగ్నల్ దగ్గరికి వెళ్ళండి ఉమేష్ చంద్ర ప్లీజ్. మీరు సిగ్నల్ ఉన్న ప్లేస్కి వెళ్ళి కూర్చోండి నాన్న. ఎస్ 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 ఎస్.
ఓకే హర్షవర్ధన్, సూపర్ కరెక్ట్ ఆన్సర్స్. గుడ్, చెక్ చేద్దాం ఆన్సర్స్. 2 8 16 + 5 21 5 5 = 25. ఫస్ట్ వన్ 2 1 2 5. నెక్స్ట్ వన్ 24 + 8 32. 8 8 = 64. 3 2 64 = నెక్స్ట్ వన్. 3 7 = 21 + 3 = 24. 3 3 = 9. కానీ 09 వేయాలి, 09. 249 వేయకూడదన్న, 09. చెక్ చేసుకోండి. సూపర్ 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 సూపర్. ఓకే రైట్, ఇప్పుడు కాసేపు రికార్డింగ్ పాజ్ చేస్తున్నాను, ఎవరైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుందాం. ఇప్పుడన్నా మనం నెక్స్ట్ మనం జీనియస్ మ్యాథ్స్ నేర్చుకోబోతున్నాం, అది కూడా స్క్రీన్ షేర్ చేస్తాను. తర్వాత ఒక టెక్నిక్ నేర్పించిన తర్వాత నేను బ్రేక్ ఇస్తాను, బ్రేక్ ఇచ్చిన డౌట్స్ అంటే క్లియర్ చేసుకుందాం. ఓకేనా అమ్మ? సాహితి నీకన్నా డౌట్ ఉందా నాన్న? చిన్న చిన్న డౌట్స్కి హ్యాండ్ రైజ్ చేయద్దు, టైం వేస్ట్ చేయద్దు. మన లాస్ట్లో మాట్లాడుకుందాం, మీకు పర్సనల్ డౌట్స్ ఉన్నా కూడా పర్సనల్ డౌట్స్కి హ్యాండ్ రైజ్ చేయకండి. చెప్పిన టెక్నిక్స్